Boss! Bossu! Bossu! Bossu, Bossu! Bossu! Whoever! నేను నీ అసలు అసిస్టెంట్ బాస్ నన్ను వెనక నుంచి దెబ్బతీసి ఈ డూప్లికేట్ గా ఎంటర్ అయ్యాడు. నార్మల్ ఎందుకు నారాగా వేషం కట్టుకొచ్చా? వీడెవడో కల్తీ చల్తీ బాసు. అబద్ధం ఆడకు బాసో. వీడు నన్ను దెబ్బతీసి నా స్థానంలో వచ్చాడు అంటే వీడు నీ కొంప పెంచడానికే వచ్చాడన్నమాట. కాదు బాస్, వీడెవడో మీ పుట్టు ముంచడానికి వచ్చాడు బాస్. లేదు, నేనెవరిని మోసం చేసేవాడిని కాదు. మీరే మాయతో బాసుని గార్డెన్ చేస్తున్నారు. ఆ మాటకొస్తే నువ్వే బాసుని వ్యధం చేస్తున్నావు. మీరు గాడిద అని వాడన్నాడు, వ్యధావా అని వీడన్నాడు. ఎవరు ఏమంటే మనకే. ముందు లోపల బారేద్దాం ఇద్దరిని, తర్వాత ఆలోచిద్దాం. కరెక్ట్. వీళ్ళిద్దరిని వంధించి చీకటి కొట్టు బ్రైట్. ఎంత మాత్రం నా కొడుకు కాదు, తప్పకుండా నాగరాజు కొడుకు. బ్రై, వీళ్ళు తీసుకువెళ్లి నాగరాజును చెప్పినట్టే చంపండి. ఆగండి. జానకి తనకు ఇద్దరు బిడ్డలని గర్వపడింది. తనని చంపించదలుచుకున్న ఈ కొడుకును చూసి ఇప్పుడేమంటుందో నేను చూడాలి. అంతేకాదు, ఇద్దరు కోడళ్లు కూడా వచ్చారుగా. అందులో ఏ కోడలు వీడిని చూసి ఏడుస్తుందో అది కూడా నేను గమనించాలి. అప్పరావు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ బంధించిన వాళ్ళందరినీ ఇక్కడికి తీసు. ఓకే సార్. బిడ్డలు ఇక్కడే ఉన్నారు. అందులో నా బిడ్డ ఎవరో నువ్వు చెప్పకపోయినా నేనే తెలుసుకున్నాను. నన్నెదిరించి నా చేతుల్లో కుక్క చావు చచ్చిన నాగరాజు గతే ఇప్పుడు వీరికి పడుతుంది. నీ చావు చూడ్డానికి నీ పెంపుడు బిడ్డ ఉండడు. అందువల్ల ఆఖరిసారిగా నీ పెంపుడు బిడ్డని కళ్ళారా చూసు. ఈనాటితో నా శత్రుశేషం తీరిపోతుంది. వాణ్ణి తీసుకువెళ్ళి ఆనాడు వాడి తండ్రిని చంపిన దానికంటే క్రూరంగా చంపండి. ఆయన్ని చంపేస్తున్నారత్తయ్య, ఆయన్ని కాపాడండి, కాపాడండి. బావా, ముందు మన శేఖర్ని కాపాడాలి కదా. తమ్ముణ్ణి నేను రక్షిస్తానమ్మా. ఆగు, ఆ శేఖర్ మన శత్రువు నాగరాజు కొడుకు. వాడిని రక్షించడానికి వీల్లేదు. బాగా ప్రతీకారంతో హృదయం మూసుకుపోయిన నీకు సన్న కుత్రువు కొడుకెవరో తెలియటం లేదు బహదూర్. ఏ శేఖర్నైతే నీ శత్రువు కొడుకుగా భావించి చంపాలనుకున్నావో వాడే నీ కన్న కొడుకు. నువ్వు ఇక్కడే ఉండి అమ్మని కనిపెట్టు. శేఖర్ మన సొంత కొడుక, ఆ సంగతి రాదు చెప్పలేదే? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి, యావని చెప్పాలి? మీ రక్తం పంచుకుని పుట్టిన కొడుకు అమానుషంగా ప్రవర్తించి కన్న తల్లినైన నన్నే మీకు బందీగా అప్పగించాడు. మీరు చేసిన దారుణాలకి మీ మీద పగ తీర్చుకోవలసిన ఆ నాగరాజు కొడుకు ఇప్పుడు మీ కన్న కొడుకుని రక్షించడానికి వెళ్ళినప్పుడు వాడు నా బిడ్డ కాదని ఎలా చెప్పమంటారు? కట్టుకున్న భార్యని కసాయితనంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన వాడిని నా కన్న కొడుకుని చెప్పుకోవడం నాకు సిగ్గుచేటు. నా పేగు తెంచుకుని పుట్టిన దుర్మార్గుడు చచ్చిపోవడం వల్ల మన వంశంలోని దుర్మార్గం చస్తుంది. కృష్ణ లాంటి ఉత్తముడు బ్రతకడం వల్ల మంచితనానికి మానవత్వానికి ఓ అర్థం ఏర్పడుతుంది. అందుకనే నేనింతకాలం మీకు నిజం చెప్పలేను. మీరు చేసిన దుర్మార్గానికి మీ చేతుల మీదుగానే ఇప్పుడు మీ కన్న కొడుకు హతమవుతున్నాడు. హతమవ్వనివ్వండి. అలా ఎన్నడికీ జరగదు, జరగనివ్వను. ఒక ఆర్డర్తో ఒక మనిషిని చంపగలిగిన నేను మరొక ఆర్డర్తో ఆ దారుణాన్ని ఆపగలను. జానకి, నేనిప్పుడే వెళ్ళి శేఖర్ని రక్షించి ఆ నాగరాజు కొడుకుని మృత్యుగృహానికి పంపిస్తాయి. రండి, మీరంతా రండి. అప్పారావు, నువ్వు వెళ్ళి వాళ్ళ తుపాకులని కలెక్ట్ చేసుకో. వెరీ గుడ్. బంధించిన సమయానికి బయటకు వచ్చి ఆదుకున్నాం. మనం ఇప్పుడు వెంటనే బయటకు వెళ్ళాం. పలవి ఆగు విక్రమ్. ఈ క్షణం నుంచి నీకు ఉడిగిన చేసే బానిసనే కాదు బహదూర్, ఈ డన్నికి కాబోయే బాస్. కౌంటర్ నార్మల్,
నాలాంటి మనిషి మరొకడొస్తే ఎవరు ఎవరో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా నన్ను ఆ చీకటి కొట్లో పడేశావు. నన్ను నేను నిరూపించుకోకపోతే వాడితో పాటు నన్ను కూడా చంపేశావాడి. ఎన్నాళ్ళు నీకు ఊడిగించేసిన నా బతుకు కుక్క బతుకేనన్న సంగతి ఆ చీకటి గదిలో కానీ నాకు జ్ఞానోదయం కలగలేదురా. వీళ్ళని మందించండి. శిష్య, ఇన్నాళ్ళకి గురువు పేరు నిలబెట్టాను. శిష్యుడు, ఇన్నాళ్ళు నీ ఐడియాలు ఫాలో కాబట్టి రోజు వీడితో తిట్లు తింటున్నాను. వీడు పాదరస మనిషి, జారిపోతాడు. వీడిని మాత్రం గట్టిగా పట్టుకుని మొత్తం అందరినీ బంధించండి. అమ్మ శిష్య, రే విక్రమ్, నువ్వు కోరుకున్న అధికారాన్ని నా సిరి సంపదలు మొత్తం నీకు ఇచ్చేస్తాను. అవతల నా కన్న కొడుకు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు, వాడిని రక్షించుకోవాలి. నన్ను వెళ్ళని రక్షించుకుంటావా? నీ శత్రువు కొడుకు చావాలనేదే నీ సిద్ధాంతమైతే ఇప్పుడు వాడు నాకు శత్రువైన నీ కొడుకు, కనుక వాడు చావాల్సిందే. చూశారా, పావులు నడించేవాడు ఆ పావుల చేతనే కాటు తింటాడని మీ అనుచరులే నిరూపించారు. అర్జెంటుగా ఈ పని మీద పెడుతూ నన్ను రెండు రౌండ్లు కొట్టమని ఐడియా ఇచ్చాడు. చీకట్లో నన్ను దొంగ దెబ్బ కొట్టి వస్తావురా బ్లడి. ఏటి మావా, ఈ డెన్ బాస్ అంతటి వాడిని దంచవతలు బారేసి ఇంకా విచారంగా తల వంచుకుని వస్తున్నావు ఏంటి? ఎంత దంచేసినా పనికి మాలిన వాడి చేతిలో నేను నాలుగు తిన్నానుగా, అందుకే సిగ్గుపడుతున్నా. శభాష్ కృష్ణ శభాష్. తూర్పు పడమరలా విడిపోయిన మీ తల్లిదండ్రుల్ని పార్వతీ పరమేశ్వరులా కలిపేశావు, తప్పుదారిలో నడుస్తున్న తమ్ముడిని చక్కదిద్దావు. చిట్టి చచ్చిపోవటం అంతా అబద్ధమని, బతికే ఉందని, నువ్వు వాడించిన నాటకమని నాకు అప్పారావు చెప్పేశాడు. అయినా ఇదంతా మంచి కోసం చేశావు కాబట్టి ఓ మంచి పౌరుడిగా నిన్ను అభినందిస్తున్నాను. కంగ్రాట్స్.
ఇంకా చూస్తానే ఉంటాడు పదండి జైలుకి. పదండి జైలుకి అని నువ్వు నా చేయి పట్టుకుంటావేమి, నేను నీ చేయి పట్టుకోవాలి. ఎందుకంటే దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కనుక. క్లిష్ట పరిస్థితిలో ఉన్నది దేశం కాదు, అటు చూడండి నా తమ్ముడు. ఎన్నో వ్యథాపనలు చేశాను, అమ్మా వాళ్ళకు నా మొహంలో చూపించేది. మీలో ఎంతో మార్పు వచ్చింది, వాళ్ళు ఆనందించడానికి చాలు, రండి.